నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఆరు రోజుల సమయం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గతానికి భిన్నంగా బీసీ నినాదం ఊపందుకుంది పార్టీ ఏదైనా బీసీ అభ్యర్థికి ఓటు వేయాలనే చర్చ మొదలైంది నలుగురు బీసీలు కలిసినా శుభ అశుభ కార్యం ఏదైనా బీసీకి ఓటు వేయాలని సత్తా చాటాలని భావిస్తున్నారు మూడు పార్టీలు కలిపి పద్నాలుగు మందికి టికెట్లు ఇవ్వడం తొలిసారి ఇందులో బీఆర్ఎస్ పార్టీకి ఆరుగురికి టికెట్లు ఇవ్వగా బీజేపీ ఐదుగురికి కాంగ్రెస్ ముగ్గురికి టికెట్ ఇచ్చింది ఒక్కో నియోజకవర్గంలో పార్టీలో ఇద్దరు బీసీలకు కేటాయించినా వారికి మద్దతుగా నిలవాలని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు బీసీల ఓట్లు బీసీలకే అనే నినాదంతో ముందుకు సాగబోతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది అయితే రాష్ట్రంలో జ జనాభాలో యాభై నాలుగు శాతం మంది బీసీలు ఉన్నట్లు సమగ్ర సర్వే పేర్కొంటోంది అయితే రాజకీయంగా మాత్రం వెనుకబాటుకు గురవుతున్నారు పార్టీలు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని బీసీ నేతలు పేర్కొంటున్నారు అయితే ఏ ఎన్నికలు వచ్చినా బీసీలకు తక్కువ సీట్లే కేటాయిస్తున్నాయి దీంతో కొంత నారాజ్గా ఉన్నారు అయితే ఈసారి ఐకమత్యం చాటేందుకు సిద్ధమవుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో రాని బీసీ చర్చ లోక్సభ ఎన్నికల్లో మొదలైంది ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీసీ పోటీ చేస్తున్నారో వారికి మద్దతుగా నిలవాలని భావిస్తున్నారు అందుకోవాలి కోసం కసరత్తును ప్రారంభించారు కమ్యూనిటీల వారిగా సమావేశాలు నిర్వహించి బీసీకే మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేస్తుండటం గమనార్హం అంతేకాదు ఎక్కడ బీసీ అభ్యర్థి పోటీ చేస్తున్నా వారికే ఓటు వేయాలని ఫోన్ మెసేజ్లు ఫోన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణయ్య పోరాటం సాగించగా బీసీల పక్షాన ఈటెల రాజేందర్ సైతం నిలిచారు అదేవిధంగా బీసీ హక్కుల సాధన కోసం వారిని ఏకతాటిని తీసుకొచ్చేందుకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోరాటం చేశారు తొంభై మూడు కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన నేతగా గుర్తింపు పొందారు ఇరవై ఏళ్ల క్రితం బీసీల ఐక్యత కోసం సమస్యలపై ఉద్యమించారు ఆ కులాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు ముదిరాజ్ మహాసభ జాతి అధ్యక్షుడిగా కాసాని కొనసాగుతున్నారు అంతేకాదు ఆయన బీసీ హక్కులపై పోరాటం చేసేందుకు సబ్బండ వర్గాలు ఎస్సీ ఎస్టి మైనారిటీ వర్గాలు సమస్యలపై పోరాటానికి రెండు వేల ఏడులో ఏకంగా మన పార్టీని స్థాపించి హక్కులపై ఉద్యమించారు అయితే ప్రస్తుతం బీసీలో వస్తున్న చైతన్యం కాసానీ ఉద్యమ ఫలితంగానే అని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు ముదిరాజ్ సమస్యలతో పాటు బీసీల సమస్యల పైన నీలం మధు ముదిరాజ్ నినదిస్తున్నారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ బూర రసయ్య గౌడ్ సైతం బీసీల హక్కులు ఉద్యోగుల హక్కుల సాధనతో పాటు బలహీన వర్గాల సమస్యలపైన నిరంతరం గలం వినిపిస్తున్నారు బీసీ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రస్తావించేందుకు పోరాడేందుకు యువ నేతలు సైతం సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే ఇప్పటికే దూతిమెట్ల బాలరాజు యాదవ్ కాసాని వీరేష్ ముదిరాజ్ పల్లె రవికుమార్ గౌడ్ రామారావు ఇలా పలువురు బీసీ నినాదంతో ముందుకు సాగుతున్నారు చేవిల్లా భువనగిరి కరీంనగర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరి గెలుపుకు యువత అంతా కృషి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రత్యేక గ్రూపులు సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తున్నట్లు సమాచారం బీసీ అభ్యర్థుల గెలుపును భుజాన వేసుకొని ముందుకు సాగుతున్నారు ఏది ఏమైనప్పటికీ గతానికి భిన్నంగా లోక్సభ ఎన్నికల సమయంలో బీసీ నినాదం ఊపందుకోవడం శుభ పలువురు బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు